నమస్కారం. అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం పాలు పితికే యంత్ర ఆవిష్కర్త రాఘవ గౌడ గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. చేతులతో నడుపుకుంటూ పాలు పితికే యంత్రం ఆవిష్కరణకు 2005 ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 3వ గ్రాస్ రూట్ ఇన్వెన్షన్ పురస్కారాన్ని రాఘవ గౌడ అందుకున్నాడు. రాఘవ గౌడ కర్ణాటకలోని మురుల్యా గ్రామవాసి. ఇతను వృత్తిరీత్యా అధ్యాపకుడు. ఇతని తండ్రి కూడా అధ్యాపకుడే. గ్రామంలో ఏదైనా సమస్య కనబడితే దాన్ని పరిష్కరించడానికి ఒక సాధనాన్ని కనిపెట్టాలన్న ఆలోచన, ఆ దిశగా కఠోర పరిశ్రమ చేయాలనే పట్టుదల కలవాడు రాఘవ. ఏవో కొద్దిపాటి ఆవు గేదె మందలు గల రైతులు పాలు పితుక్కోవడానికి పడుతున్న శ్రమను రాఘవ చూశాడు. ఈ రైతులకు పాల కేంద్రాలు వాడే యంత్ర పరికరాలు, విద్యుత్ కోసం మదుపు పెట్టుకోగలిగేంత స్తోమత ఉండదు. వీరి శ్రమను ఎలా తగ్గించాలి అనే ఆలోచనలో రాఘవ గౌడ పడ్డాడు. విద్యుత్ అవసరం లేని చిన్న కారు రైతు వాడుకోవడానికి యాంత్రికంగా పాలు పితకగలిగే సాధనాన్ని రూపొందించాలనుకున్నాడు. ఆవిష్కర్తలకుండే ప్రధాన లక్షణం పరిశీలన. ఇతను మంచి పరిశీలకుడు, అధ్యాపక వృత్తిలో ఉన్న రైతు. రాఘవ గౌడ దృష్టి పురుగు మందుల్ని పొలాలపై పిచికారీ చేసే సాధనంపై పడింది. పశువు చనుమొనలకు ఒక పీవీసీ కప్పును పెట్టి గట్టర్ పైపుకి ప్లాస్టిక్ గొట్టాన్ని అమర్చాడు. అలా అతను తన పరిశోధన ప్రయత్నాల్ని మొదలుపెట్టాడు. ఈ పద్ధతిలో చనుమొన సైజుకు తగ్గ కప్పుల్ని అమర్చాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇలా పాలు పితుకుతున్నప్పుడు శూన్య ప్రదేశం అధికంగా ఏర్పడటం వల్ల పశువుకి నెప్పెడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి అతను ఒక వాక్యూమ్ పాత్రను అమర్చాడు. దీంతో అతను 4 చనుమొనల నుండి పాలు పితకగలిగాడు. తరువాత అతను తన పరికరాన్ని కాలుతో వాడుకోగలిగేలా రూపొందించాడు. ఆ తరువాత రాఘవ తన వాక్యూమ్ పంపుని 4 కాళ్ళు గల చట్రం మీద బిగించాడు. మళ్లీ అది స్థిరంగా నిలిచి ఉండటానికి 3 కాళ్ల చట్రంగా మార్చాడు. ఎంత శూన్య ప్రదేశం ఏర్పడిందో తెలిసేలా శూన్య ప్రమాపకం అంటే వాక్యూమ్ లెవెల్ గాజ్ ఒకదానిని అమర్చాడు. ఆ తరువాత రైతు కష్టాన్ని ఇంకా తగ్గించదలిచి గేరుని, వీల్ వాక్యూమ్ పంపు వ్యవస్థను వాడాడు. ఈ విధంగా తన పరికరాన్ని దశల వారీగా మెరుగుపరుస్తూ 4 శ్రమానంతరం ఒక్కోటి 7,000 కన్నా తక్కువ ఖర్చుతో 15 నమూనా యంత్రాల్ని రూపొందించాడు. ఈ చివరి నమూనాతో రాఘవ సంతృప్తి చెందాడు. ప్రామాణీకరించిన పరికరంలో ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉపయోగించగల నిర్వాత పంపు అంటే వాక్యూమ్ పంపు సెట్టు, శూన్య ప్రమాపకం, చూషణ కూర్పు ఏర్పాటు అంటే సక్షన్ అసెంబ్లీ, గాలి బుడగలు ఏర్పడనీయని రబ్బరు బిగింపుతో పాలను గ్రహించే పాత్ర ఉన్నాయి. చూషణ కూర్పు ఏర్పాటుకి 2 ఉప ఏర్పాట్లు అంటే పాల తిత్తులు, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, పారదర్శక పాలవాహిక గొట్టాలు, వాటికి నియంత్రణ కవాటాలు ఉంటాయి. దీనిలోని ఉపభాగాలను వేరు చేసి పాలు పితికే ముందు పితికిన తర్వాత శుభ్రపరచవచ్చు. పశువు చనుమొనల్ని పొదుగుని శుభ్రపరుస్తూ కడిగిన తర్వాత మంచి బట్టతో వాటిని తుడిచి ఈ పరికరంతో పాలు పితకొచ్చు. ఎప్పటికప్పుడు గాలి బుడగల్ని నియంత్రించుకుంటూ పితికే అవకాశం ఈ పరికరంలో ఏర్పాటై ఉంది. రాఘవ తయారు చేసిన పరికరం గురించి వార్తలు రాగానే చాలామంది కొనుగోలుదారులు ముందుకొచ్చారు. అతని గ్రామంలో ఈ పరికరాన్ని విరివిగా వాడుతున్నారు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో చిన్నకారు రైతులు ఈ పరికరాన్ని కొని వాడుతున్నారు. అతని ఖ్యాతి పెరిగింది. కృషి మేళాలు జరిగినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ధార్వాడ్ వారు, హర్యదక, కర్ణాటక సిండికేట్ బ్యాంక్ వారు రాఘవ గౌడకి ప్రశంసా పత్రాలనిచ్చి సత్కరించారు. పాలు పితికే యంత్రంతో అతను సరిపుచ్చుకోలేదు. జీవితాంతం ఏదో ఒక ఆవిష్కరణ కోసం పాటుపడుతూనే ఉన్నాడు. తన ఇంటికి సోలార్ విద్యుత్ని రాఘవ స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. పాడి రైతులకి ఇంత మేలు చేసిన రాఘవ 2020 May 11 68 గుండెపోటుతో మరణించాడు. గ్రామీణ ప్రాంతపు విద్యార్థులు రాఘవ గౌడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పాల రైతులకి ఎంతో మేలు చేసిన గ్రామీణ ఆవిష్కర్త రాఘవ గౌడ గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరొక గ్రామీణ ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.